బంగ్లాలో దెయ్యం పాటు. దుష్టలోక విదూరం పాప క్రోధ కరూరం తాంత్రికం ఆవాహయామై తాంత్రిక నహూడం తాంత్రిక గదం. తాంత్రికుడు తన మంత్రశక్తితో ఒక ఇంటికి పట్టిన సమస్యను పోగొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో అక్కడున్న వారి చెవులు మారుమ్రోగేలా అరుపులు వినిపిస్తాయి. అప్పుడు తాంత్రికుడు కూర్చున్న చోటు నుండి లేచి గాల్లో ఏదో బూడిద చల్లుతాడు. అలా బూడిద చల్లిన కొన్ని క్షణాలకు ఆ ఇంటి పైకప్పు నుండి ఒక ఆత్మ గాల్లో కలిసిపోతుంది. దాంతో ఆ ఇంట్లో ఒక ప్రశాంతత నెలకొంటుంది. ఈ రోజు నుండి మీకు ఏ సమస్య ఉండదు. ఈ భార్య ఆత్మను పూర్తిగా ఈ లోకం నుండి పంపేశారు. చాలా సంతోషం స్వామి. గత కొన్ని నెలలుగా నా భార్య ఆత్మ వల్ల ఎంతగానో బాధపడ్డాం. ఇందులో నీ భార్య తప్పు ఏమీ లేదు కోటయ్య. తాను చనిపోయాక కూడా మీతో కలిసి ఉండాలని ఆశతో ఇన్ని రోజులు మీ ఇబ్బందులకు కారణమైంది. కానీ సమయానికి వచ్చి సాయం చేశారు. ఈ మేలు ఎప్పటికీ మర్చిపోలేం స్వామి. నన్ను నమ్మి వచ్చిన వారు ఎప్పుడూ కష్టపడరు కోటయ్య. ఇక నేను బయలుదేరాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నారు స్వామి? సిద్ధయ్య కోరిక మేరకు ఏర్పడిన బంగ్లాని చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. అసలు రాత్రికి రాత్రి బంగ్లా ఎలా వచ్చిందని వారిలో ఆలోచన మొదలవుతుంది. అయితే కాసేపు వారంతా ఆ బంగ్లాని గమనించి అక్కడ నుండి వెళ్లిపోతారు. మరోవైపు బంగ్లాలో ఉన్న దెయ్యం తన శాశ్వత ఇంటిని చూసి మురిసిపోతుంది. ఆ సమయంలో చనిపోయిన అశోక్ తలను తీసుకుని ఆ బంగ్లా బయట గుమ్మానికి వేలాడ కడుతుంది. ఎవరి దృష్టి తగలకూడదు. ఒకవేళ ఎవరైనా దృష్టి పెడితే వారి తలలను ఇక్కడ వేలాడదీస్తా. ఆ బంగ్లాను చూస్తుంటే మీకేమైనా అనుమానం కలుగుతుందా? హఠాత్తుగా ప్రత్యక్షమైన బంగ్లాను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది, కాని అనుమానం దేనికి పెద్దయ్యా? ఆ బంగ్లా ప్రత్యక్షమైంది మనం గతంలో చంపిన సిద్ధయ్య పొలంలో. ఆ మాటతో అందరిలో కాస్త భయం మొదలవుతుంది. అయితే ఆ రోజు చీకటి పడిన తర్వాత వారంతా కలిసి బంగ్లా ఉండే చోటు వద్దకు వెళ్తారు. ఆ సమయంలో బంగ్లా బయట దెయ్యం తిరుగుతూ చనిపోయిన టీ కొట్టు రవి చేతిని తింటుంది. అది చూసి వారంతా వణికిపోతారు. అసలు చనిపోయిన సిద్ధయ్య తమను ఏం చేయబోతున్నాడని వారిలో ఆలోచన మొదలవుతుంది. అలా రోజులు గడుస్తుంటాయి. అదే విధంగా దెయ్యం బంగ్లా లోపల సంతోషంగా సమయాన్ని గడుపుతుంది. అయితే ఒక రోజు రాత్రి, అన్ని అనుకున్నట్టు జరుగుంటే నేను ప్రాణాలతో ఈ బంగ్లాలో ఉండేవాడిని. ఇప్పుడు నేను ఇలా దయ్యంగా ఉండడానికి కారణమైన వాళ్ళను ఊరికే విడిచిపెట్టను. వారి జీవితాల్లో ప్రశాంతత లేకుండా చేస్తా. తన చావుకు కారణమైన గ్రామస్తుల మీద దెయ్యం కోపంగా ఉంటుంది. ఆ తర్వాత దెయ్యం అక్కడ నుండి మాయమై ఊర్లో ప్రత్యక్షమవుతుంది. అయితే అందరి నిద్ర చెడిపోయే విధంగా దెయ్యం బిగ్గరగా అరుస్తూ ఊర్లో తిరుగుతుంది. మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిజానికి ఇన్ని రోజులు నా బంగ్లా గురించి ఆలోచించి మీ మీద సరిగ్గా దృష్టి పెట్టలేకపోయాను. సిద్ధయ్య, ఒకసారి నా మాట విను. ఆ రోజు నువ్వు చేసిన పనుల వల్ల నిన్ను చంపాల్సి వచ్చింది. అప్పుడు నేను మనిషి కాబట్టి చంపేశారు. మరి ఇప్పుడేం చేస్తారు? ఈరోజుకి ఇది చాలు. రేపటి నుండి అసలైన ఆట మొదలవుతుంది. దెయ్యం ఆ ఊరి ప్రజలను బెదిరించి అక్కడ నుండి మాయమైపోతుంది. ఆ విధంగా దెయ్యం ప్రతిరోజు ఊర్లో తిరుగుతూ గ్రామస్తులను ఇబ్బందులు పెడుతుంది. దాంతో ఎవరూ తమ పనులు చేసుకోలేకపోతారు. అలానే రాత్రిపూట వారు నిద్రపోకుండా గట్టిగట్టి శబ్దాలు చేస్తుంది. అయితే బంగ్లాలో దెయ్యం విషయం ఆ నోట ఈ నోట పాకి పక్క ఊరి కుర్రాళ్ళైన నవీన్ వివేకులకు తెలుస్తుంది. రే వివేక్, మా తాత వాళ్ళు మాట్లాడుకుంటే విన్నాను, మన పక్క ఊర్లో ఏదో దయ్యం ఉందట. అవునరా, నాకు ఈ రోజు ఉదయం తెలిసింది. అసలు మన పక్క ఊర్లోనే దయ్యం ఉందంటే భలే థ్రిల్లింగ్ గా ఉంది కదా. నాకైతే ఆ చోటుకి వెళ్లాలని ఉందిరా. నిజమే నవీన్, మనం ఆ బంగ్లా దగ్గరికి వెళ్తే మనకేమైనా కొత్త ఐడియాస్ రావచ్చు. దాంతో మన యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటది. ఏమంటావు? ఇంకేమంటాను, వెంటనే బంగ్లాకు బయలుదేరదాం పద. ఆ
ఆ విధంగా ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుని రామవరం వెళ్లడానికి సిద్ధపడతారు. మరోవైపు తాంత్రికుడు తన శక్తులతో దెయ్యాలను వదిలిస్తుంటాడు. పోయిపోయి నైట్ టైమే వెళ్ళాలారా, దయ్యాలకు ఇష్టమైన టైం ఇదే కదరా. నీకేమైనా భయం వేస్తుందా ఏంటి? నాకేం భయం లేదు, నేనే కదా ముందు ఆ బంగ్లా దగ్గరికి వెళ్దామని చెప్పింది. ఈరోజు ఆ దయ్యం గురించి తెలుసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం. అవునరా, దెబ్బకు మన ఛానల్ రేంజ్ మారిపోవాలంతే. ఇద్దరు కొద్దిసేపు ప్రయాణం చేసిన తర్వాత బంగ్లా వద్దకు చేరుకుంటారు. అయితే ఆ బంగ్లా ఎంతో అద్భుతంగా ఉండడంతో వారు కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటారు. అదే సమయంలో దెయ్యం ఎప్పటిలా ఊర్లోకి బయలుదేరి వెళ్తుంది. అప్పుడు వారిద్దరూ మెల్లిగా బంగ్లా వైపు నడుస్తారు. బంగ్లా సూపర్ ఉంది కదా, అసలు ఎంత డబ్బు పెట్టినా ఇలాంటి బంగ్లా కట్టలేం. మనం కూడా 3 బలులిస్తే కట్టచ్చులేరా? నోరు మూస్తావా, ముందు నన్ను ఇంటికి ఫోటోస్ తీనివ్వు అని వివేక్ ఆ బంగ్లా లోపల ఫోటోస్ తీయడం మొదలు పెడతాడు. మరోవైపు దెయ్యం ముందు గ్రామస్తులందరూ ప్రాణభయంతో నిలబడి ఉంటారు. మీలో ఒక ముసలినక కనిపించడం లేదు, ఎక్కడరా వాడు? అది నసుకుతావేంటి, ఎక్కడికి వెళ్ళాడో చెప్పు. పెద్దయ్యకు ఒంట్లో బాలేదని పక్క ఊరు వెళ్ళాడు. అయ్యో, అదేదో నాతో చెప్పి ఉంటే సరైన చోటుకి పంపేవాడిని కదా. పోనీలే, వచ్చాక మాట్లాడుకుంటాం. మరోవైపు ఇద్దరి స్నేహితులు బంగ్లా బయట ఫొటోస్ తీయడం కోసం డోర్ తెరుస్తారు, కానీ ఆ డోర్ తెరుచుకోదు. దాంతో ఇద్దరు కాస్త కంగారు పడతారు. అలా కొద్ది సమయం గడిచిపోతుంది. అప్పుడు హఠాత్తుగా తలుపులు తెరుచుకుంటాయి. ఆ సమయంలో దెయ్యం లోనికి రావడంతో ఇద్దరు స్నేహితులు హడలిపోతారు. అయితే అనుమతి లేకుండా తన ఇంట్లోకి ప్రవేశించిన ఆ ఇద్దరి మీద దెయ్యం తన కోపాన్ని చూపిస్తుంది. వద్దు, మమ్మల్ని కొట్టుకు. నా చోటులో అడుగుపెట్టడానికి ఎంత ధైర్యం రా మీకు? అసలు ఎందుకు వచ్చారు? మేము నీ గురించి తెలుసుకుని మా ఛానల్లో ఒక వీడియో పెడదామని వచ్చాం. అంతకు మించి వేరే ఏ ఉద్దేశం లేదు. ఛానల్లో పెట్టడం ఏంట్రా? మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాని పేరు డుమ్రీ టీవీ. అందులో మేము దయ్యాలకు సంబంధించి వీడియోస్ పెడుతుంటాం. చాలా మంది మా ఛానల్లో మేము పెట్టిన వీడియోస్ చూస్తారు. నేను నా గురించి చెబుతా, మీరు నన్ను మీ ఛానల్లో చూపించండి. అర్థమైందా? అర్థమైంది. కాకపోతే మీరు ఒక పని మా కోసం చేయాలి. ఒకసారి మీరు ఆడియన్స్ కి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెబుతారా? అలాగే, కాకపోతే నా స్టైల్లో చెబుతాను. బంగ్లా మీద ఒట్టేసి చెబుతున్నా, ఎవరైనా డుమ్రీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడకపోతే పోతే గీతలు ఉండవు. మీరు చూడాల్సిందే, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామి, మీరే మమ్మల్ని ఆ సిద్ధయ్య నుండి కాపాడాలి. ముందైతే నాకు అన్ని వివరంగా చెప్పు. అప్పుడు పెద్దయ్య తాంత్రికుడితో జరిగింది మొత్తం వివరిస్తాడు. అదే విధంగా దెయ్యం పెడుతున్న ఇబ్బందుల గురించి చెబుతాడు. ఆ సిద్ధయ్య తన సొంత ఇంటి కల కోసం బలులు ఇచ్చాడు, బదులుగా మీరు అతన్ని చంపేశారు. ఈ విషయంలో రెండు వైపులా తప్పు ఉంది. ఆ రోజు మా ప్రాణాలకు భయపడి అలా చేయాల్సి వచ్చింది స్వామి. మేము మా తప్పును ఒప్పుకుంటాం, దయచేసి మీరు మాకు సాయం చేయండి. రాబోయే పౌర్ణమి రోజు నాటికి మీ సమస్యను పరిష్కరిస్తాను అని తాంత్రికుడు మాట ఇవ్వడంతో పెద్దయ్య మనసు కాస్త కుదుట పడుతుంది. నేను వచ్చేంత వరకు మీరంతా ఓపిక్గా ఉండాలి. అలాగే స్వామి, మీరు మాత్రం వీలైనంత త్వరగా మా ఊరికి రండి. నా గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా, ఇక బయలుదేరండి. అంతా బాగానే ఉంది, కానీ ఈ కథకు సరైన ముగింపు రాలేదనిపిస్తోంది. సరైన ముగింపు అంటే నేను అంతం అవ్వడమే కదా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. ఆ సమయంలో కోపంగా ఉన్న దెయ్యం వారిని బంగ్లా నుండి పంపేస్తుంది. మరోవైపు తాంత్రికుడు తన ఎదురుగా ఒక మట్టి ముద్ద పెట్టుకుని కృయత పూజ చేస్తుంటాడు. అప్పుడు పంచభూతాల శక్తులు వచ్చి ఆ మట్టి ముద్దలో ఇముడుతాయి. అయితే 2 రోజుల తర్వాత పౌర్ణమి వస్తుంది. అప్పుడు దెయ్యం బంగ్లా విడిచిపెట్టి గ్రామస్తుల వద్దకు వస్తుంది. నువ్వు ముందుకు రా, మీ ఇంట్లో మొత్తం ఎంత మంది ఉంటారా? నేను, నా భార్య, 3 పిల్లలు. చిన్న ఇంట్లో అంత మంది ఇరుగ్గా ఉండడం నాకు నచ్చలేదు, అందుకే మీ సంఖ్యను తగ్గిద్దామనుకుంటున్నా. మరోవైపు తాంత్రికుడు దెయ్యం ఉండే బంగ్లా వద్దకు చేరుకుంటాడు. ఆ తర్వాత తాంత్రికుడు బంగ్లాలోనికి అడుగు పెట్టి గమనిస్తాడు. అప్పుడు తాంత్రికుడు తాను ముందుగా సిద్ధం చేసిన మట్టి ముద్దను మధ్యలో పెడతాడు. దుష్టలోక విదూరం, పాప క్రోధ కరూరం,
పెద్దయ్యా, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు ఏమైనా తెలుసా? నేను సాయం కోరిన ఆ తాంత్రికుడు వచ్చినట్టున్నారు. పదండి, మనం ఆ చోటుకి వెళ్దాం. ఎవర్రా నువ్వు? నా ఇంట్లో నీకేం పని? ఇన్ని రోజులకు నీ ఆగనాలకు ముగింపు పలికే సమయం వచ్చింది సిద్ధయ్యా. నా కళను చెరపాలని చూడకో, నన్ను విడిచిపెట్టో. తాంత్రికుడు కళ్ళు మూసుకుని ఒక మంత్రం జపిస్తాడు. అప్పుడు మట్టి ముద్దలో నుండి పంచభూతాల శక్తులు బయటకొచ్చి దెయ్యం మీద దాడి చేస్తాయి. నువ్వు సొంత ఇల్లు కోసం కలగనడం తప్పు కాదు, అందుకోసం ఎంచుకున్న మార్గం తప్పు. ఇప్పుడైనా నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా సిద్ధయ్య. అందరూ చూస్తుండగా బంగ్లా మాయమై అక్కడ ఒక సమాధి ఏర్పడుతుంది. ఆ విధంగా తాంత్రికుడు సిద్ధయ్యను సమాధి చేసి ప్రజలను కాపాడుతాడు. అయితే తమకు సాయం చేసిన తాంత్రికుడికి గ్రామస్తులు కృతజ్ఞతలు చెబుతారు. అలా సిద్ధయ్య కథ ముగుస్తుంది. For more horror stories, please subscribe our channel.